నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్లినప్పుడే అసలైన స్వాతంత్రం వచ్చినట్లని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలే మహిళ ఒంటరిగా నడవలేని పరిస్థితి. ఇటీవలి కాలంలో యూటీజం సమస్య విపరీతంగా పెరిగిపోతుంది. అక్కడ ఇక్కడ అన్న తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ సమస్య పెరిగిపోతుంది. ఇక మెట్రో నగరాలైన మన హైదరాబాద్ లాంటి సిటీల్లో అయితే పరిస్థితి చెప్పనవసరం లేదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ యూటీజీని నివారించడానికి షీటీమ్స్ అనే కొత్త కాన్సెప్ట్ ని తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఈ షీటీమ్స్ ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా పనిచేస్తాయి, అవి మహిళలకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది టీవీ ఫైవ్. సో ప్రస్తుతం నేను అమీర్పేట్ సమీపంలోని మైత్రివనం దగ్గర ఉన్న ఒక బస్ స్టాప్ లో ఉన్నాను. ఇక్కడ కొంతమంది కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. వాళ్ళు యూటీజీ గురించి ఎటువంటి సమస్యను ఫేస్ చేస్తున్నారు, అలాగే షీటీమ్స్ గురించి వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉందో అడిగే ప్రయత్నం చేద్దాం. ఇంతకు ముందున్న యూటీజింగ్ కి ఇప్పటికి ఎటువంటి డిఫరెన్స్ కనుక్కున్నారు? ఇంతకుముందు అంటే ఇప్పుడు మా టీవీస్ లో అండ్ చాలా ప్లేయర్స్ లో యూటీజింగ్ అనేది చాలా చూశాను. ఈ మధ్య అయితే నేను బయట రెగ్యులర్ గా కాలేజెస్ కి కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ వెళ్తున్నప్పుడు అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మొత్తం అంతా పీస్ఫుల్ గా ఉంది. ఎవరు యూటీజింగ్ కానీ ఈవెన్ వాళ్ళు మస్తీలో ఉన్నా కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ కూడా వచ్చినట్టుగా నేను ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు అనమాట. సో పీస్ఫుల్ గా అంతా బాగానే ఉంది. గర్ల్స్ కానివ్వండి, మహిళలకి ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఇంకా ఎట్లాంటివి చేస్తే బాగుంటుంది? లేట్ నైట్ డ్యూటీస్ చేసి లేడీస్ కూడా వస్తుంటారు. సో నైట్ 10 వరకు కూడా వస్తారు కదా, ఆ టైంలో కూడా వీళ్ళు ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. క్రౌడీ ప్లేసెస్ కాకపోయినా కానీ కొంచెం ఉంటే కొంచెం మాకు కంఫర్టబుల్గా ఉంటుంది. బస్సెస్లో లైక్ పార్టీషన్ చేశారు అండ్ వీ ఫీల్ బెటర్ టు క్లైమ్ ఇన్ దోస్ అండ్ సీ క్యాబ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ విచ్ ఓన్లీ ద ఉమెన్ విల్ టేక్ ద ఇనిషియేటివ్ ఇన్ డ్రైవింగ్ అండ్ షీ క్యాబ్స్లో దే వర్ నాట్ పీపుల్ వర్ నాట్ నోయింగ్ మచ్ అబౌట్ దిస్ షీ క్యాబ్స్ ఎందుకంటే దే వర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ షీ క్యాబ్స్ ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు. సో అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని నా ఒపీనియన్. ఓకే, ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ బస్ స్టాప్లోకి వెళ్దాము. అక్కడ వాళ్ళతో కూడా మాట్లాడి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సో ప్రస్తుతం నేను అమీర్పేట్ నుంచి పంజాగుట్ట బస్ స్టాప్కి వచ్చాను. మరి ఇక్కడ ఈ బస్ స్టాప్లో లేడీస్ కానివ్వండి, అలాగే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కానివ్వండి, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు యూటీజింగ్ సంబంధించి, అలాగే షీటీమ్స్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బస్సులో నుంచినప్పుడు చాలా ఇబ్బంది ఉండేది, అక్కడ మధ్యలో అది పెట్టిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు సపరేట్గా ఉంటారు కాబట్టి మనకి ప్రాబ్లం ఏముండదు అనమాట. యూటీజింగ్ని నివారించడానికి షీటీమ్స్ వచ్చాయి. సో అవి ఎలా పనిచేస్తున్నాయి, ఎలా ఉంది? ఈ మఫ్టీలో లేడీస్ పోలీసులను పెట్టి వాళ్ళ మీద నిఘా ఉంచి లేడీస్కి ఒక సపోర్టు భయం లేకుండా ఉండడానికి ప్రభుత్వం ఇది ఈ చర్య తీసుకోవడం ఎంతో ఆనందదాయకము. చూశారు కదా షీటీమ్స్ గురించి. షీటీమ్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్లోని కొంతమంది మహిళా పోలీసులు మన మధ్యలోనే మఫ్టీ డ్రెస్లో తిరుగుతూ వాళ్ళు ఇక్కడ జరిగే ప్రతి సంఘటనను అనుక్షణం అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉండే సీక్రెట్ కెమెరాస్తో అవి రికార్డ్ చేసి ఎవరైనా అబ్బాయిలు ఆకతాయిలు అమ్మాయిల్ని తీసేసే పరిస్థితి కానీ ఉంటే వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించి కౌన్సిలింగ్ చేసే ఏర్పాటు కూడా చేశారు. సో ఈ నేపథ్యంలో ఇటువంటివి వచ్చిన తర్వాత కొంతవరకు యూటీజింగ్ తగ్గిందని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. సో మిగిలిన బస్ స్టాపుల్లో గురించిన వివరాలు కూడా మా కొలీగ్ ఉదయశ్రీ అందిస్తారు. ఉదయశ్రీ, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ విజిత. రైట్ నో మనం ఇప్పుడు మెహదీపట్నం బస్ స్టాప్ లో ఉన్నాము. మనకి రైట్ లో రైతు బజార్ ఉంది అండ్ ఇక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి. దాదాపు 7-8 కాలేజీలు ఉన్నాయి అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది మెహదీపట్నంలో మెయిన్ బస్ స్టాప్. ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం. ఇక్కడ ఆగతాయిల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఇక్కడ మన స్టూడెంట్స్ మనతో చెప్పడం జరిగింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ దగ్గరకి వెళ్ళి తెలుసుకుందాం. అబ్బాయిలంతా ముందు నుంచి వస్తారు, ముందు నుంచి ఎక్కుతారు. చెప్తే ఇదేంటంటే మాకు సీట్స్ దొరకట్లేవు బ్యాక్ సైడ్, అందుకే ముందు వచ్చి లేపడుతున్నాం అంటున్నారు. మరి ఏం చెప్పాలి, మేము లేడీస్ కి మాకు చేసిందే సీట్స్ తక్కువ, దాంట్లో మళ్ళీ అబ్బాయిలు ఎక్కి దిగాలంటే మాకు కూడా కష్టంగా ఉంటుంది కదా. మరి మీరు కొద్దిగా బస్సెస్ గురించి చూస్తే బెటర్. మా అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఏం చేస్తుంటారు ఈ టీచర్స్, ఏ విధంగా ఏడిపిస్తుంటారు? బట్ ఇప్పటికీ కూడా కొంతమంది జెంట్స్ ఎక్కుతూనే ఉన్నారు ముందర నుండి, అది అవాయిడ్ చేయాలి. ఇప్పుడు మనం లగ్డిగా పుల్ బస్ స్టాప్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి అంటే జూబ్లీ హిల్స్ లో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి జాబ్ చేసే వాళ్ళు మహిళలు అలాగే అమ్మాయిలు అబ్బాయిలు చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. సో ఇది కూడా
ఎక్కువగా రద్దీగా ఉండే బస్ స్టాప్. మరి ఈ బస్ స్టాప్ లో ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే అమ్మాయిలు ఎలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చిన్నపిల్లలే కాదమ్మా, టీనేజ్ వాళ్ళకి ఈవిటీజింగ్ కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవిటీజింగ్ బారినే పడుతున్నారు. వాళ్ళకి బావి వరుసలు వయసుతో సంబంధం లేదు, చెయ్యతి పట్టుకుంటే నడ్డులు గిల్లే వాళ్ళు కూడా ఉన్నారు. ఆంటీలు బావి వరుస ఏమీ లేదు, నేను అనుభవించాను. బస్సులో వెళ్ళాలంటే భయం. ఈవిటీజింగ్ చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా అనుభవమే. ఇట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఇట్ ఈస్ మై ఎగ్జిబిషన్ నుంచి వస్తుంటే చెయ్యి హ్యాండిల్ ఎత్తి పట్టుకుంటే నేనేంటి, నా ఏజ్ ఏంటి, వాడు నడ్డుకెళ్ళాడు, వాడిని ఏమనాలి, ఏమనాలి, వాడిని చెప్పుచ్చు కొట్టాలి, నించోబెట్టి ఏం చేయాలి చెప్పండి. పెద్దవాళ్ళు కూడా ఈవిటీజింగ్ బారిన పడుతున్నారు. పిల్లలు కాదండి, 25, 30, 40, 50 ఇయర్స్ వాడు కూడా ఈవిటీజింగ్ చేస్తాడండి. వాడికి ఏమవసరం, 50 సంవత్సరాల వాడు వేరే ఆడవాళ్ళని ఈవిటీజింగ్ చేస్తాడు. వాడు వెళ్తూ వెళ్తూ రోసుకుంటూ వెళ్తాడు, వెళ్తూ వెళ్తూ ఇలా నొక్కుంటూ వెళ్తాడు. ఇట్స్ ఆల్సో ఇట్ విల్ కాల్ ఈవిటీజింగ్ ఓన్లీ. నో వాట్ వీఆర్ గెటింగ్ ఇన్ బస్సులో ఎక్కిన తర్వాత మాకు ఎదురయ్యే అనుభవాలన్నీ కూడా ఈవిటీజింగ్ కిందకే వస్తాయి అవన్నీ. బస్ స్టాప్స్ లో ఎట్లా ఉంటుంది పరిస్థితి? బస్ స్టాప్స్ లో ఒక 2 నిమిషాలు నించాలంటే భయం అండి. వెళ్ళేవాడు బస్సు లేట్ అయ్యి నించుంటే వచ్చేవాడు వెళ్ళేవాడు ఏదో చూస్తాడు. ప్రతి ఒక్కళ్ళ దృష్టిలో వాళ్ళు వేరే విధంగానే కనపడతారు. ఎంప్లాయీస్ అందరినీ ఒకలాగి చూస్తుంటారు. ఏమన్నా వాళ్ళకి నించో 2 నిమిషాలు ఎక్కువ నించోవాలంటే భయం వేస్తుంది అనమాట బస్ స్టాప్ లో. ఇగో ఇప్పుడు చూడండి, ఇక్కడ లైట్ లేదు, చీకటి, 2 నిమిషాలు ఎచ్చుకు నించుంటే వెళ్తూ వెళ్తూ ఎవడో ఏదో కూసి వెళ్తాడు. బస్సెస్ కోసం చూస్తూ ఉంటే ఇంకా ఏంట్రా వీళ్ళు ఇలా నిల్చుకున్నారు, సంథింగ్ కొంచెం వల్గర్గా మాట్లాడడం కానీ ఇలా చేస్తారు. మేము టైం అయిపోతుందని చెప్పి ఆఫీసర్స్కి ఇంక ఇలా మాకు బైక్స్లో వెళ్ళేంత స్ట్రాటజీ అయితే లేదు. వీ హ్యావ్ టు సీ అబౌట్ అవర్ సెల్స్ అండ్ అవర్ ఫ్యామిలీ ఆల్సో. సో ఇంకా తప్పదన్నట్టుగా ఇంకా మేము బస్లో వెళ్తున్నాం. అది ఇంకా ఫుట్పాత్ పైన వెళ్తుంటే చూడ వాళ్ళు ఏ స్టిల్లో ఉన్నారు అన్నట్టుగా మాట్లాడడం. ఇంకా బస్ మిస్ అయిందంటే ఇంకా 15 మినిట్స్ దాకు బస్ రాదు. సో మాకు ఆఫీస్ పంచింగ్ టైం అయిపోతుంది. సో మాకు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ పట్టించుకుంటా బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకా వెళ్ళాల్సింది తప్పదన్నట్టు. రెగ్యులర్ గా చూసే వాళ్ళని చూస్తుంటారా ఈ టీచర్స్ ని, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళ, లేకపోతే జాబ్ చేసే వాళ్ళ? లేదు, ఎవరైనా అలాగే ఉన్నారు. ఇప్పుడు ముందంటే టీనేజర్స్ అని చెప్పొచ్చు, ఇప్పుడు ఈవెన్ 30 అబోవ్ వాళ్ళు కూడా అలానే చేస్తున్నారు. అబ్బాయిలు ఆకతాయి చేస్తూ బాధ పెడుతూ ఉంటారు. ఈ రోజు రేపు బాగులేదు కదా, రోజులు మంచిగా లేవు, ఆడవాళ్లకు చాలా ఇబ్బంది ఉంది. రక్షణ కావాలి అమ్మాయిలకు, చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఏమైతుందో తెలియదు కదా. నేను నిలబడితేనే జస్ట్ కవరింగ్ వస్తేనే నన్ను ఏడిపిస్తున్న పరిస్థితులు. కనీసం ఒక జర్నలిస్ట్ అన్న సెన్స్ లేకుండా మనల్ని సతాయిస్తున్నారు. ఇంకా రోజు ఇక్కడ నుండి ట్రావెల్ చేసే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇది ఇక్కడ బస్ స్టాప్ లో పరిస్థితి. నెక్స్ట్ స్టాప్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మా కొలి కరుణ అందిస్తారు. ఓవర్ టు యూ కరుణ. థ్యాంక్ యూ ఉదయశ్రీ. రెగ్యులర్ గా నిత్యం రద్దీగా ఉండే బస్ స్టాప్స్ లో ఒకటైన ఈ రెతిఫైల్ బస్ స్టాప్ కానివ్వండి, రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న బస్ స్టాప్ లో ప్రస్తుతం మనం ఉన్నాము. గవర్నమెంట్ కొన్ని ఈవ్ టీజింగ్ అత్యధికంగా జరిగే బస్ స్టాప్స్ ను, పాయింట్స్ ను గుర్తించడం జరిగింది. ఈ ఈవ్ టీజర్స్ నుంచి, కామెంట్స్ నుంచి వల్గర్ గా మాట్లాడడం కానివ్వండి, ఇలాంటి కామెంట్స్ ఎన్నో ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సమస్యలను మనతో షేర్ చేసుకోవడానికి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం, మీకు ఎలాంటి ఈవ్ టీజింగ్ కానీ కామెంట్స్ కానీ మిమ్మల్ని ఎవరైనా ఎప్పుడైనా చేయడం కానీ మీరు నోటీస్ చేయడం కానీ జరిగిందా? చాలా జరిగింది. అంటే పర్టికులర్గా ఒకరు నిల్చొని ఏం టీస్ చేయరు, కానీ నడుస్తూ ఉంటాం కదా, చాలా క్రౌడ్ ఉంటుంది, అర్థం కాదు. సో వస్తూ ఉంటారు, డాష్ కొట్టుకుంటూ వెళ్తూ ఉంటారు, ఎక్కడైనా టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా నడుస్తూ ఉంటే ఇదేమంటారు, సైడ్ నుంచి ఏదైనా కమెంట్స్ పాస్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ షీ టీమ్ అనేది రీసెంట్ గా ఇంట్రడ్యూస్ చేసింది అనమాట తెలంగాణ గవర్నమెంట్. మీకు హోప్స్ ఉందా అండి ఇది కన్ఫర్మ్ గా ఇది తప్పకుండా జరుగుతుందని? అంటే జనరల్ గా చెప్పాలి అంటే మన నుంచి కూడా కొంచెం అవేర్నెస్ ఉండాలి. అఫ్ కోర్స్ అదైతే కరెక్టే, కాకపోతే నాకైతే హోప్స్ లేదండి. జనరల్ గా మీరు బస్ షెల్టర్ లో వెయిట్ చేసినప్పుడు కానీ, బస్ కోసం వెళ్తున్నప్పుడు కానివ్వండి, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు షెల్టర్స్ ఉంటాయి కదా, అక్కడ చీకటి ఉంటుంది కదా, లైట్స్ ఉండవు. అయితే అప్పుడు ఏంటంటే అందరం నించొని ఉంటాం కదా, బాయ్స్ గర్ల్స్ అందరు ఉంటారు కదా, ఒకటేసారి పైకి పడడం కానీ ఏంటి చూసుకొని నడవలేవా అది ఇది అని అంటే వల్గర్గా మాట్లాడము, చాలా స్టూపిడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒకవేళ ఆఫీస్ అయిపోయినాక వస్తున్నా బస్ స్టాప్కి వెళ్ళాలన్నా ఎట్లా అంటే కామెంట్స్, గలీజ్గా గ్యాంగ్ నించొని బాయ్స్ అందరూ ఎంత గలీజ్గా వల్గర్గా మాట్లాడడము, ఏమనలేమేమని అన్నాం అనుకోండి ఇంకా పై పైకి వచ్చాడేమో, ఏం చేయలేము, అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇదే బస్ స్టాప్, ప్యాడ్ని బస్ స్టాప్లో కూర్చున్నా, ఏజ్డ్ అతను, సీరియస్గా చెప్పాలంటే మా తాతయ్య లాగున్నాడు, కూర్చొని మేము పక్క కూర్చొని మాట్లాడుతుంటే దగ్గర దగ్గర రావడము, అంత ఏదో ఫోన్ చూపించుకుంటాం మాట్లాడడం, మమ్మల్ని ఫాలో కావడము, అసలు సెక్యూరిటీ అనేది అయితే లేదండి. ఇంకొకటి ఏంటంటే బస్లో ఇప్పుడు ఒక్కటి బాగా చేశారు,
కేసీఆర్ సార్ కి అదైతే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే బాయ్స్ కి గర్ల్స్ కి డివైడ్ చేశారు కదా. అంతకుముందు ఏంటంటే మేము బస్ లో నుంచి ఉంటే పైన పైన పడడం ఏమన్నా అంటే బస్ రష్ ఉంది అని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ప్రాబ్లం, ఓకే ఫైన్ అది. అంటే ఇంకా ఈ లేడీస్ కి సెక్యూరిటీ పరంగా కానివ్వండి, బస్ షెల్టర్స్ లో కానివ్వండి, మీరు చెప్పినట్టు లైట్స్ లేవంటున్నారు, దానివల్ల ఇంకా ఎక్కువ ఇన్సెక్యూర్ గా ఉంటుంది అంటున్నారు. మరి బస్ షెల్టర్స్ లో కానివ్వండి, బస్ లో కానివ్వండి, ఇలాంటి ఆకతాయిల్ని ఆట కట్టించాలన్నా మీకు గవర్నమెంట్ తరఫు నుంచి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? అదే చెప్తున్నాం కదండి, లైట్స్ ఒకటి ప్రొవైడ్ చేశారంటే చాలా బెనిఫిట్ ఉంటుంది గర్ల్స్. ఇప్పుడు మాకు జాబ్ చేసే వాళ్ళకైతే బస్సెస్ కూడా ఎక్కువ కొంచెం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. ఇంకా మా సైడ్ కూడా బస్సులో చాలా. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మేము వెంకటాపురం నుంచి వస్తాము. ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగవు, ఇంకా అక్కడ కమెంట్స్ వాళ్ళ కమెంట్స్ నించోలేము. అక్కడ సైడ్ మా బస్ స్టాప్ లో వెళ్ళి చూస్తే అసలుకి నించోడానికే ఛాన్స్ ఉండదు తెలుసా. ఎంత అసలుకి అమ్మాయిలు నిలబడలేము, అమ్మాయిలు అసలు అబ్బాయిలు అలా ఉంటారు, అలాంటి కమెంట్స్ వేస్తారు. అందుకనే మేము ఇక్కడే ఇక్కడ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడే ఎక్కాలి బస్సు. ఆ బస్ స్టాప్ లో అయితే మేము ఎక్కలేము. అంటే బస్ స్టాప్ లో నించోడానికి కూడా పరిస్థితి దారుణంగా ఉందని? దారుణంగా అంటే దారుణంగా అంటే ఒంటరిగా రావడానికే భయపడతాం, చాలా భయపడుతున్నారు సీరియస్ గా చెప్పాలంటే. అంటే మీ ఇంట్లో చెప్పడం కానీ వాళ్ళు ఏదైనా యాక్షన్ చెప్తే పేరెంట్స్ ఏంటండి టెన్షన్ పడతారు? మేము ఇంకా ఒక్కలే, తనెక్కిన తర్వాత నేనెక్కినా అది కూడా టెన్షన్. మేము ఒక్కళ్ళు వెళ్ళుకొని వెళ్ళాల్సి వస్తుంది, తను ఎక్కినవా లేదా ఇంటికి వెళ్ళినవా లేదా కాల్ చేసుకొని ఓకే వెళ్ళే వరకు సెక్యూరిటీ కాల్ చేసి చెప్పాలి, అంత భయంకరంగా ఉంది. సో విన్నారు కదా, బస్ షెల్టర్ లో బస్ కోసం వెయిట్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఇక్కడ లైట్ లేకపోవడం కారణంగా ఈ షెల్టర్ లో బస్ కోసం వెయిట్ చేయలేకపోతున్నాము. ఇక్కడికి వచ్చే జెంట్స్ కానివ్వండి, ఆకతాయిలు కానివ్వండి, మీద పడి అసభ్యంగా ప్రవర్తించడం కానివ్వండి, మాటలతో హింసించడం కానివ్వండి, టీస్ చేయడం కానివ్వండి, కామెంట్స్ చేయడం కానివ్వండి చేస్తున్నారు అంటున్నారు. షీ టీమ్ అని కొత్తగా గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. వీరు ఆకతాయిలు చేసే చేష్టల్ని కామెంట్స్ ని ఎప్పటికప్పుడు సీక్రెట్ కెమెరాస్ తో క్యాప్చర్ చేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వారిని స్టేషన్ తీసుకెళ్లడం జరుగుతుంది. సో ఆకతాయిలు, బీ కేర్ఫుల్.